నమస్తే. 2024 మాస ఫలితాల్లో డిసెంబర్ మాసంలో మకర రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మకర రాశి వారికి థాట్ ప్రాసెస్ చేంజ్ అవుతోంది, స్పిరిచువల్ థాట్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. తర్వాత ఈ టైంలో చాలా నాలెడ్జ్ని అక్నాలెడ్జ్ చేస్తారన్నమాట. ఈ టైం ఏంటి అంటే నాలెడ్జ్ని గెయిన్ చేస్తూ ఉంటారు. లైఫ్లో ఇప్పటివరకు తెలుసుకోలేని పాజిటివ్ థింగ్స్, స్పిరిచువల్గా కావచ్చు, ధార్మిక విషయాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా అవగతమయ్యే టైం అన్నమాట మకర రాశి వారికి. న్యూ లెసన్స్ ఫ్రమ్ ద యూనివర్స్, మంచి లెసన్స్ నేర్చుకుంటూ ఉంటారు. ఈ మంత్ కూడా అదే ప్రాసెస్లో ఉంటారు. ఇంకా కమ్యూనికేషన్స్ బాగున్నాయి అని చెప్పుకుంటున్నాం. కొన్ని మంత్స్ నుంచి కమ్యూనికేషన్స్ ఆర్ వెరీ గుడ్. కొలీగ్స్తో, ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో, బిజినెస్ పార్ట్నర్స్తో చాలా వరకు కమ్యూనికేషన్స్ ఫ్రీగా ఉన్నా కూడా ఇదంతా మాయ. మళ్ళీ అందరూ మాట్లాడతారు మీతో, ముందుకొచ్చి పాజిటివ్గానే ఉంటారు, బిజినెస్ విషయాలు డిస్కస్ చేస్తారు, జాబ్లో కొలీగ్స్ అంతా కజిన్స్ మాట్లాడతారు, రిలేటివ్స్ మాటల వరకే ఉంటాయి. దాని వెనకాల ఏంటి ఇంటెన్షన్స్ అన్నవి మళ్ళీ కూడా ఇట్స్ నాట్ వెరీ షూర్. అది చూసుకోండి ఒకసారి. కమ్యూనికేషన్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు అవతల వాళ్ళు మీతో ఎలా ఉన్నారు అన్నది, కాన్వర్సేషన్ ఈజ్ నాట్ వెరీ ఇంపార్టెంట్, ఇంటెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అది చూసుకోండి. అండ్ పనుల్లో జాప్యము, కుటుంబ విషయాల్లో కొంచెము లాగింగ్గా ఉండడం, కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ముందుకెళ్ళకపోవడము యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతుంది. ఇంకా కుటుంబ విషయాల పట్ల రిలేషన్స్ మీన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకోవచ్చు, లేకపోతే లవర్స్ తీసుకోవచ్చు, ఆర్ ఫ్రెండ్స్ తీసుకోవచ్చు. రిలేషన్స్లో కొంచెం డిసెంబర్ మంత్ అంతా కూడా బ్రేక్ కాదు, ఒక ప్రైడ్ ఉంటుందన్నమాట, ఈగోలాగా నడుస్తూ ఉంటుంది. కాబట్టి రిలేషన్స్ని డీల్ చేసేటప్పుడు మకర రాశి వాళ్ళు కేర్ తీసుకోండి. ఇంకా బిజినెస్ ట్రాన్సాక్షన్స్, ఈ మంత్లో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పాజిటివ్గా ఉంటాయి, ప్రాఫిటబుల్గానే ఉంటాయి, ప్రాఫిట్స్ కంటిన్యూ అవుతాయి. వెదర్ ఇట్స్ ఎ పార్ట్నర్షిప్ బిజినెస్ అయినా కావచ్చు, సోలో ప్రొప్రైటర్షిప్ అయినా కావచ్చు, ఏదైనా కానీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అండ్ స్పెక్యులేషన్ ఈజ్ అ పాజిటివ్. అండ్ హెల్త్ కండిషన్స్, ఇటు హౌస్ వైఫ్స్ తీసుకున్నా, చిన్నపిల్లలకి తీసుకున్నా, అండ్ ఎంప్లాయీస్కి తీసుకున్నా, వీళ్ళందరికీ కూడా హెల్త్ కండిషన్స్ డిసెంబర్ 1st, 2nd, 3rd వీక్స్ పాజిటివ్గానే ఉంటాయి. ఎట్టొచ్చి 4th, 5th వీక్స్లో కొంచెం హెల్త్ విషయాల్లో, హెల్త్ అంటే నాట్ ఓన్లీ ఫిజికల్ హెల్త్ అండి, మెంటల్ హెల్త్ కూడా మనం కన్సిడర్ చేయాలి. మెంటల్ హెల్త్ విషయంలో డిసెంబర్ 4th, 5th వీక్స్లో స్లైట్ చేంజెస్ ఉంటాయి. ఇట్స్ 3rd వీక్ వరకు పాజిటివ్ ఉంటుంది. మాకు 3rd వీక్ అంటే 14th to 22nd వరకు 3rd వీక్ ఉంటుంది, పాజిటివ్గానే ఉంటుంది అన్నమాట. 4th వీక్ అంటే 22nd to 28th వరకు 4th వీక్ ఉంటుంది. 4th, 5th వీక్స్లో కొన్ని చేంజెస్ జరగచ్చు, అది చూసుకోండి. ఇంకా ఖర్చులన్నీ కూడా అదుపులో ఉంటాయి. సో ఏ విషయాలు జాగ్రత్త తీసుకోవాలో తెలుసుకున్నాం. ఇంకా పరిహారాల విషయానికి వస్తే, మెయిన్లీ ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాలు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడము, మంగళవారము, ఆదివారం అయితే సూర్య నమస్కారం చేయండి, ఎస్పెషల్లీ నాన్ వెజిటేరియన్ అది కన్జ్యూమ్ చేయకండి సండేస్. ఎందుకంటే ఇందాక మనం చెప్పాలి, లాస్ట్ వీక్స్లో ప్రాబ్లం ఉంటుంది, 4th, 5th వీక్స్లో థాట్, మెంటల్ హెల్త్ కూడా మనం కన్సిడర్ చేయాలని చెప్పుకున్నాము. కాబట్టి సుబ్రహ్మణ్య అష్టకము ఇవి శ్లోకాలు వింటూ, మంగళవారము, ఆదివారము, ఆదిత్య హృదయం అది వింటే కొంత పాజిటివ్గా ఉంటుంది. ఇంకా డేట్స్ వైజ్ చూద్దాం, మకర రాశి వారికి ఎలా ఉందో. డిసెంబర్ 1st, 2nd, 3rd ఈ డేట్స్ పాజిటివ్గానే, 1st, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th అంటే 1st to 9th వరకు థాట్ ప్రాసెస్ పాజిటివ్గా ఉంటుంది. పాజిటివ్ ఎన్విరాన్మెంట్, సహకరించే వ్యక్తులు మీ చుట్టూ ఉంటారు. సో సిచ్యువేషన్స్ ఆర్ వెరీ పాజిటివ్ అప్ టు 9th. 10, 11 కూడా పాజిటివ్గా ఉండి, 12, 13 కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్స్, మానిపులేటివ్ ఎనర్జీ. ఎప్పుడు 12th and 13th మానిపులేటివ్ ఎనర్జీస్ ఉంటాయి అంటే మన థాట్ ప్రాసెస్ ఉండదు, వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, మన థాట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, మన ఆలోచనలు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, మనం అటు డైవర్ట్ అవుతాం అన్నమాట. ఆది విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. 12 and 13 14, 15, 16, 17 ఈ డేట్స్ పాజిటివ్గా ఉన్నాయి. గెట్ టుగెదర్, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడం, ఫ్యామిలీ మెంబర్స్తో బయటకు వెళ్ళడము, అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో సరదాగా గడపడము, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. 20, 21 ఈ డేట్స్ కూడా మళ్ళీ కొంచెం ఎన్విరాన్మెంట్లో నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉండొచ్చు. 22, 23, 24, 25, 26, 27 వరకు బాగుంది. 28, 29 ఈ స్ట్రెస్ అనేది ఉంటుంది 28, 29 డేట్స్లో. మళ్ళీ 30, 31 అనేది పాజిటివ్గా ఉంటుంది. మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో మకర రాశి వారికి చెప్పాను కదా, అవన్నీ మీరు పాటించేయండి. స్వస్తి.